ఒంటేరు ప్రతాప్ రెడ్డి జోస్యం, కేసీఆర్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా, గజ్వేల్లో నామినేషన్ వేస్తా, గెలిచి కానుగ్గా ఇస్తా, కేసీఆర్ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తారా? మహాకూటమి సమావేశం చాయ్ తాగిపోయేందుకే పరిమితమవుతుంది. కోదండరాం, సీట్ల పంపకం త్వరగా తేల్చాలి, సాగతీస్తూ పోతే పరిస్థితులు బలహీనపడతాయి, పొత్తులను సీట్ల కోణంలో చూడరాదు. అమెరికా ఆంక్షలు, రష్యా భారత్ ఒప్పందంపై ప్రభావాన్ని చూపలేవు రష్యా రాయబారి. భారత్ పర్యటన సందర్భంగా మోదీ పుతిన్లో పలు విషయాలపై చర్చించారు. వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడంపై కూడా ఆంక్షలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా రాయబారి. ఏం మాట్లాడుతున్నావు, నీ రేటెంత? అత్యాచార బాధితురాలపై మహారాష్ట్ర హోంమంత్రి నోటి దురుసు. మీటూలో భాగంగా బయటపెట్టిన బాధితురాలు, హోంమంత్రి దీపక్ దుర్భాషలాడినట్లు వెల్లడి, ఆరోపణలు ఖండించిన మంత్రి. నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు, కేసీఆర్ కు బాబు మోహన్ శాపనార్థాలు. నేనేం తప్పు చేశాను, చెప్పుడు మాటలు విని నాకు టికెట్ ఇవ్వరా, ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారంటూ ఆవేదన. విహెచ్ బస్ యాత్ర అడ్డుకున్న ఎన్నికల అధికారులు, హైదరాబాద్లోని గన్ పార్క్లో ఘటన, అనుమతి లేకుండా యాత్ర చేపట్టడంపై అభ్యంతరం, ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయా, నా బాధ్యత ఆయనపైనే ఉందని సామ్రాట్. కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ ఇబ్బంది పెడుతుంది, అభిమానానికి ఒక పరిమితి ఉంటుంది, ట్రోలింగ్ ఆగేలా కౌశల్ చూడాలి. ఆడబిడ్డ పెళ్లిలో సొంత మామ కానుక పెట్టినా పెట్టకున్నా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. కేటీఆర్, సిరిసిలను అద్భుతంగా తీర్చిదిద్దుతా, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాం, అమ్మాయి పుడితే 13,000 ఇస్తాం. మోదీ 30,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ చీఫ్ రాహుల్. మీడియాపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుంది, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే అవినీతి జరిగిందన్నారు. మీటూ ఉద్యమంపై మళ్లీ స్పందిస్తా. చంద్రబాబుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం, అమరావతికి విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు, సాధారణంగా ఆహ్వానించిన చంద్రబాబు, సమావేశానికి హాజరైన మంత్రులు, సిఎస్, డిపి. టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది, టిపిసిసి చీఫ్ పొత్తంరెడ్డి. టీడీపీ పొత్తుపై రాద్ధాంతం చేస్తుంది, అందుకే మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణ వ్యతిరేకమని గుర్తుకు రాలేదా? తెలంగాణ తొలిద్రోహి కేసీఆర్ కు బొంద పెట్టాలని పిలుపు. కాంగ్రెస్ కు షాక్, బీజేపీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భార్య పద్మిని రెడ్డి. లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న పద్మిని రెడ్డి, మోదీపై నమ్మకంతోనే వచ్చానని వ్యాఖ్య, మరింత మంది రానున్నారన్న లక్ష్మణ్. నేను కొట్టుంటే ఐశ్వర్య పొన్నాలపై కాంగ్రెస్ శ్రేణులు తిరుగుబాటు. నేను కొట్టుంటే ఐశ్వర్యరాయ్ బతుకుండేది కాదు, సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. సల్మాన్ తనను తీవ్రంగా హింసించాడన్న ఐశ్వర్యరాయ్, నేను బలంగా కొడితే ఓ టేబుల్ విరిగిపోతుందన్న సల్మాన్, అదే దెబ్బ తగిలుంటే ఆమె బతికుండేది కాదని వ్యాఖ్య. పొన్నాలపై కాంగ్రెస్ శ్రేణుల తిరుగుబాటు, 75 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు అని ఆందోళన. గాంధీ భవన్ ముందు జనగామ నేతల ధర్నా, పార్టీని ఇన్ని రోజులు పట్టించుకోలేదని విమర్శ, టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామని స్పష్టీకరణ. తిత్లీ ఎఫెక్ట్, గంటల వ్యవధిలో 28 సెంటీమీటర్ల వర్షం, ఇద్దరు మృతి, రద్దయిన పలు రైళ్లు, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి ఒకరు, మరొకరు మృతి.
ధ్వంసమైన 1000 ఎకరాల పంట, పలు ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు. నేడు ఎదురెదురుగా తారసపడ్డ చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు కుమారుడి నిశ్చితార్థం హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో పలకరించుకున్న నేతలు. వ్యక్తిగత విమర్శలు చేస్తే గుండు కొట్టిస్తా, బీజేపీ నేతకు గంగుల హెచ్చరిక. నేర చరిత్ర ఉన్నవాడి బండి సంజయ్, దమ్ముంటే నా మీద ఐటీ రైట్స్ చేయించండి. కరీంనగర్లో ఈసారి బీజేపీ అడ్రస్ గల్లంతు ఖాయం. నా నిర్ణయం ఏమిటనేది త్వరలోనే ఇండియా తెలుసుకుంటుంది, ట్రంప్. రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం చేసుకున్న ఇండియా, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా, కాస్ట్రో చట్టం కింద భారత్. మహిళలు ఆలయాలకు వెళ్లేది అంగాంగ ప్రదర్శనతో పురుషులను ఆకట్టుకునేందుకే, కేరళ మహిళా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు. పురుషులను ఆకట్టుకోవడానికి మహిళలు, వారిని చూసి ఆనందించడానికి పురుషులు, ఆలయాల్లో జరుగుతుంది ఇదే. తన కొంగుతో జగన్ ముఖంపై చెమటను తుడుస్తున్న యువతి, అవార్డు పొందిన చిత్రం. స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోటీ, జాతీయ స్థాయిలో జరిగిన ఫోటోగ్రఫీ పోటీలు, విజేతలకు నవంబర్ 1న బహుమతులు.